हाय व्यूअर्स वेलकम टू manapisi.com ఈ రోజు మనం ఇంటర్నల్ కమాండ్స్ లో లాస్ట్ కమాండ్ ప్రాంప్ట్ గురించి నేర్చుకుందాం. దాస్ ఓపెన్ చేయాలంటే స్టార్ట్ రన్ సిఎండి ఎంటర్. ఓకే, ఇప్పుడు మనకు దాస్ అనేది ఓపెన్ అయ్యింది. దీంట్లో నేను డైరెక్ట్ సి డ్రైవ్ కు రావాలి అంటే సిడి బ్యాక్ స్లాష్ ఎంటర్ కి ప్రెస్ చేస్తే మనము ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా కాకుండా నాకు జస్ట్ ఒకటి స్టెప్ మూవ్ కావాలి బ్యాక్, అంటే ఇక్కడ యూజర్ డైరెక్ట్ నుంచి వెళ్ళి డాక్యుమెంటేషన్ సెట్టింగ్స్కు రావాలంటే సిడి డాట్ డాట్ ఎంటర్ కీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సి కోలన్ డాక్యుమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కానీ నాకు ఇది అవసరం లేదు. ఈ ప్రాంప్ట్ సి ప్రాంప్ట్ అనేది అవసరం లేదు నాకు. అలా కాకుండా షివ అనేటువంటి ప్రాంప్ట్ కావాలి. అలా కావాలన్నప్పుడు పిఆర్ఓ ఎంపి టి స్పేస్ శివ ఎంట్రీకి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ సి ప్రాంప్ట్ పోయి ఇక్కడ మనకి ఏమైంది శివ వచ్చింది. అదేవిధంగా నాకు గ్రేటర్ దాన్ సైన్ అనేట్టు రావాలి, గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, స్పేస్ పిఆర్ఓ ఎంపిటి, ఇక్కడ మనం స్పేస్ ఇచ్చిన ఇవ్వకుండా అవసరం లేదు, జస్ట్ నేను ఇక్కడ అర్థం కావడం కోసం స్పేస్ ఇచ్చాను. ప్రాంప్ట్ స్పేస్ డాలర్ సింబల్ జి ఎంటర్కి. చూసారా, ఇప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ వచ్చింది. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవడానికి ఈ ప్రాంప్ట్ కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మరిన్ని ప్రాంప్ట్స్ కోసం మీరు www.manapisi.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేసినట్లయితే ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఇది మొత్తం క్లీన్ కావాలంటే నేను లాస్ట్ క్వశ్చన్ చెప్పాను సిఎల్ఎస్ ఎంట్రీకి. ఓకే, ఇప్పుడు నేను ఏమేమి కమెంట్స్ ఎంటర్ చేశాను, ప్రాంప్ట్ ఎంటర్ చేశాను, అదేవిధంగా సిఎల్ఎస్ ఎంటర్ చేశాను. ఇలా ఒక 10 కమెంట్స్ ఎంటర్ చేసుకుని అనుకోండి, అలాంటివన్నీ మళ్ళీ మనకు టైప్ చేయకుండా అవ్వాలంటే ఇక్కడ నావిగేషన్ బటన్స్ ఉంటాయి, చెప్తాను ఇప్పుడు. కీబోర్డ్లో రన్ ఓఎస్కి అనగా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనమాట, అంటే ఇది మనకు ఈ విధంగా కీబోర్డ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందుకు ఏమేమి టైప్ చేసానో మనం చూడాలంటే ఇక్కడ నావిగేషన్ బటన్స్ ఉంటుంది. ఇవి ఇలా ఈ విధంగా కీబోర్డ్ పైన కనుక ప్రెస్ చేసినట్లయితే సిడి చేశాను, అదేవిధంగా ప్రాంప్ట్ చేశాను, అదేవిధంగా సిఎల్ఎస్, ఈ 3 కమాండ్స్ చేశాను అనమాట. సో ఇది వరకు ఏం చేస్తామో మనం చూసుకొచ్చున్నాడు. ఈ విండో ఓపెన్ చేసినప్పటి నుంచి వెళ్ళి క్లోజ్ చేసిన వరకు ఏమి ఉంటాయి అవన్నీ కూడా మనకు ఉంటాయి, తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి రావు. ఓకే, మనం ప్రతిసారి దాస్ని ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి రన్ క్లిక్ చేసి ఊరికే మనము ఇదంతా చేసి వస్తున్నాం. ఇదంతా ప్రాసెస్ లేకుండా మనం డెస్క్టాప్ మీద ఒక షార్ట్కట్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. రైట్ క్లిక్ ఇస్తున్నాను, న్యూ మీద క్లిక్ చేస్తున్నాను, షార్ట్కట్. ఓకే, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక విండో వస్తుంది, దీంట్లో బ్రౌజ్ మీద క్లిక్ చేస్తున్నాను. మై కంప్యూటర్ లోకల్ డిస్క్ సి విండోస్ సిస్టమ్ 32 ఫైల్స్ చాలా ఉండటం వల్ల ఇంతసేపు టైం పడుతుంది అనమాట.
క్వశ్చన్ 32. ఓకే, అది సిఎండి డాట్ ఎక్స్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి మనం ఓకే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫైల్ నేమ్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంఏ దశ అని ఇస్తున్నాను. ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇలా దశ అనేది డెస్క్టాప్ మీద షార్ట్కట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మనం డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే దాస్ విండో అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.